మీరు అంటూ లైక్ వైసీపీకి ఏదో కారణం ఉంది అన్నారు కదా సార్, లైక్ ఏంటి అది, మీరేమనుకుంటున్నారు? అంటే ప్రతిపక్షానికి ఎప్పుడు లిమిటెడ్ రోలే ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామ్యం, అంటే ఇద్దరు కలిసే ఉన్నారు. బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలని ఎమ్మెల్యేని లాగేసుకున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చే అసెంబ్లీ సాక్షిగా. అసలు కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి పార్లమెంట్ అసెంబ్లీలో ఉంది. మరి ఇలాంటప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? ఉన్న 5 మంది ఎంపీలతో ఢిల్లీలో మొత్తం రాజకీయ సినారియాలు మార్చేయగలడా? అది రీజనల్ పార్టీ, కనీసం తెలుగుదేశానికన్నా ఇక్కడ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆఫీసులు ఉన్నాయి, క్యాడర్ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే తెలుగుదేశం కూడా నేషనల్ పార్టీయే, కానీ వైసీపీ అనేది రీజనల్ పార్టీ. ఏం చేయగలుగుతారు వాళ్ళు ఢిల్లీ వరకు వచ్చి? మరి అక్కడ అక్కడ అసెంబ్లీలోనే అడుగు పెట్టలేము మరో, ఎందుకంటే మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు మినిస్ట్రీలు చేస్తుంటే, మాకు అపోజిషన్ బెంచ్లో కూర్చుని ఉంటే, స్పీకర్ దాన్ని పట్టించుకోకుండా ఉంటే శాంక్టిటీ ఆఫ్ ద హౌసే లేదు కాబట్టి నేను బయట తిరుగుతున్నా అంటాడు ఆయన. మరి అదే అంత బేలగాను అంత పరిస్థితి దీనంగాను ఉంటే అసలు ఏమనగలం? అండ్ నెక్స్ట్ ఫర్మిడబుల్ అపోజిషన్ ఇవ్వాల్సింది తెలుగుదేశానికే కదా. ఇప్పుడు వెళ్ళి మేము తెలుగుదేశంతో పాటు కలిసి కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని వైసీపీ ఎలా అంటుంది? వాళ్ళకి రాజకీయ కంపల్షన్తో పాటు జరిగిన గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు కూడా మనసులో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కలవకపోవడానికి ఒక కారణం ఉంటుంది, చాలా బలమైన కారణం ఉంటుంది. కానీ జనసేనకు లేదు కదా, జనసేనే లేదు, జనసేన అతను కూడా ఉన్నాడు. మొన్న ఏదో కొంతమంది కమిటీలు ఏదో వేశారు, అది విజయవాడకు సంబంధించి మాత్రమే అంటున్నారు, స్పోర్ట్స్ పర్సన్ గురించి మాట్లాడారు. అంటే అతనితో పాటు ఇంకో 10 మంది లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.